హలో ఫ్రెండ్స్ ప్రైమరీ సెక్షన్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి చిన్న పిల్లలకి స్టోరీ టెల్లింగ్ అనే ఛానల్ ఓపెన్ చేశాను అదే కొత్త ఛానల్ అన్నా కదా సిఐడి త్రిబుల్ జీరో పక్కన వన్ ఉంటుంది సరే ఎక్కువ వాంటెడ్ ఛానల్ అది సో తెలుగులో ఎక్కువగా స్టోరీ టెల్లింగ్ చెప్పేవాళ్ళు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు సో నాకు కొత్త ప్రయోగం అది మాత్రమే చూసి నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది ఎప్పుడూ చేయలేదు ఇలాంటివి సో ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్ చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫస్ట్ మీ కిడ్స్కి చూపించండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా అనేది నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి కిడ్స్ వాళ్ళు ఇష్టంగా ఓకే అనాలి ఇంకేమన్నా మార్పులు చేర్పులు సలహాలు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి సిఐడి త్రిబుల్ జీరో వన్ స్టోరీ టెల్లింగ్ ఫర్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి అయితే మీ అయితే నేను యాక్చువల్గా డిజైనింగ్దే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇది బాగా వాంటెడ్ లాగా అనిపించింది సో వీలైతే రెండు కూడా అందులోనే పెడదాం అనుకుంటున్నా లైక్ మై డిజైన్స్ డిజైన్దే చాలా ఉన్నాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది సో శారీ వైజే కానీ నగలే కానీ లేదంటే ఒక డిజైనర్ అంటే ఎవరంటే ఇప్పుడు ఒక హీరోయిన్స్కి కానీ సపరేట్గా ఒక డిజైనర్స్ ఉంటారు డిజైనర్స్ ఎవరంటే వాళ్ళ బాడీ టైప్ పట్టి వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి అని డిజైన్ చేస్తారు అలా షోల్డర్ పెద్దగా ఉన్న వాళ్ళకి లేదా యాపిల్ షేప్ అంటారు లేదంటే ఓవెల్ షేప్ అంటారు ఇట్లా మన బాడీ స్ట్రక్చర్ని పట్టి మన కలర్ని పట్టి మనకి ఏ డ్రెస్ అయితే బాగుంటుంది ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది ఇలాంటి సజెషన్ సజెషన్స్ అన్నీ చాలా ఉన్నాయి సో ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను సో ఇది కూడా నేను ఈ సిఐడి త్రిబుల్ జీరో వన్ ఛానల్లోనే చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఓన్లీ డిజైనింగ్ ఫీల్డ్ కావాలనుకున్నాళ్ళు స్టోరీ టెల్లింగ్ కావాలనుకున్నాళ్ళు ఈ ఛానల్ని చూస్తే సరిపోతుంది కన్ఫ్యూజన్ లేకుండా ఈ మెయిన్ సిఐడి త్రిబుల్ జీరో ఛానల్లోనేమో ఇంకా వంటలు ఇంకా ఈజీ వంటలు యూస్ఫుల్ టిప్స్ ఇలాంటివన్నీ ఇందులో చేద్దాం అనుకుంటున్నా ఏదైనా మీ హెల్ప్ ఉండాలి మీ సహకారం ఉండాలి సో చాలా క్యూరియాసిటీతో చాలా ఎంతజియాస్టిక్గా ఉన్నాను అన్నీ చెప్పాలి అని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కానీ చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ ఒక స్టోరీ చెప్పాలి అంటే అది చేయటానికి నాకు త్రీ అవర్స్ పట్టింది అంటే ఎలా చెప్తే పిల్లలకి బాగా వెళ్తుంది బాగా ఇష్టంగా చూడాలి అని ట్రై చేశాను ఎలా ఉంది నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రాంక్గా అది ఎట్లా ఉంది నాకైతే కొంచెం నవ్వు వస్తుంది కానీ ఓకేనా పిల్లలకి నచ్చిందా లేదా అని మీ పిల్లలకి చూపించి నాకు చెప్పండి సో నేను మార్పులు చేర్పులు చేసుకుంటే నేను చెప్తాను నేను ఇంకా చెప్పటానికి చాలా ఈజీగా ఉంది కానీ నాకు అదే అనిపిస్తుంది ఈ మేనేజ్ చేయటం నేను చేయగలుగుతాను ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కదా ఏదైనా వీడియో ఉంటే చాలా పర్ఫెక్ట్గా రావాలి అని కోరుకుంటా నేను అంశం నలుగురిలోకి మంచిగా వెళ్ళాలి అని కోరుకుంటా ఏది పడితే అది చేయటానికి నాకు అసలు మనసు అప్పదు సో ఎవరి హెల్ప్ కూడా నేను తీసుకోను ఎందుకంటే వాళ్ళకి పిల్ల మా పిల్లలకి కూడా ఎగ్జామ్స్ టైమ్ తర్వాత ఇంకెవరి హెల్ప్ తీసుకోలేను పిల్లలకి అంత ఇంట్రెస్ట్ లేదును ఇరవై నాలుగు గంటలు చేయమంటే వాళ్ళు కూడా చేయరు కదా సో చూస్తున్న చాలా అంశాలు అయితే డిజైనింగ్ ఫీల్డ్లో చెప్పే ఉన్నాయి లేటెస్ట్ శారీస్ లేటెస్ట్ జ్యువెలరీ హౌ టు డిజైన్ అవర్ జ్యువెలరీ మనకి ఏ జ్యువెలరీ బాగుంటుంది తర్వాత తక్కువలో లేటెస్ట్ జ్యువెలరీ ఏమొచ్చినాయి సో చాలా ఉందండి డిజైనింగ్ ఫీల్డ్ సో ఇది ఏదో కొత్తగా స్టోరీ టెల్లింగ్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూడాలి మరి మరి పిల్లలు ఇష్టపడతారో లేదో అసలు అలాగే చెప్పాలా అయితే అందరు అడిగింది ఏంటంటే విత్ ఎక్స్ప్రెషన్స్ మీరైతే బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా చెప్తున్నారు కాబట్టి చక్కగా తెలుగులో మంచి కథలు వెనకంటే అమ్మమ్మలు చెప్పేవాళ్ళు కదండి సో స్కూల్స్లో కూడా ఇవి పెట్టి చూపిస్తున్నారంట అందుకని కొంచెం మీరైతే చేయగలరు విత్ ఎక్స్ప్రెషన్స్ అంటే నేను మొదలెట్టాను కాకపోతే అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు అది బాగుందా పర్ఫెక్ట్గా ఉందా ఎందుకంటే ఏ పని చేయాలన్నా పర్ఫెక్ట్గా చేయాలి నా వీడియోస్ చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం నిదానంగా చేసినా మంచిగా చేయాలి కంటెంట్ అనేది ఉండాలి ప్రతి దాంట్లో అని కోరుకునే వ్యక్తిని సో మీరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి దానికంటే మెయిన్ ఏంటంటే నాకు ఎలా ఉంది చెప్పాలి దాంట్లో ఇంకా ఏం చేయాలి అసలు నాకు ఏమీ అర్థం కాలేదు అది సో మీ స మీ సజెషన్స్ అయితే నాకు కంపల్సరీ కావాలి ఒక ఛానల్ రన్ చేయాలంటే ఒక్క ఛానల్కే నాకు టైం అంతా పడుతుంది సో రెండు ఛానల్స్ ఐ ట్రై టు మేనేజ్ చాలా ఇంట్రెస్ట్గా క్యూరియాసిటీగా ఉంది ఎంతజియాస్టిక్గా ఉన్న ఇందాక అన్నట్టు చాలా హుషారుగా ఉంది చెప్పాలి ఏదైనా కొత్త విషయం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు అలా చేయాలి చేయాలి అని అనిపిస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అంటే ఇఫ్ పిల్లలకి నచ్చింది చూస్తున్నారు ఇట్స్ ఓకే అని చెప్తే నేను చేయగలిగితే స్టోరీ టెల్లింగ్ చెప్తానండి లేదంటే కనుక ఎందుకంటే చాలా కష్టంగా ఉంది టాస్క్ వాళ్ళకి నచ్చేటట్టు ఇట్లా చిన్న పిల్లలుగా అమాయకంగా ఇంకా అన్నీ అలానే మాట్లాడాలి సో కొంచెం రిస్కీగానే ఉంది టాస్క్ అయితే కష్టంగా ఉంది చాలా సో అవి చేయాలా అది ఓకే అండి అది పిల్లలు ఇష్టపడ్డారు అనుకోండి అది చేస్తారు లేకపోతే ఐ ఇల్ చేంజ్ దట్ ఛానల్ ఇంటూ మై డిజైనింగ్ ఛానల్ ఎందుకంటే డిజైనింగ్ చెప్తే చాలా యూజ్ ఉంది ఇప్పుడు బోత్ కలిపి పెట్టవచ్చు చూడాలండి అయితే నా డిజైనింగ్ ఫీల్డ్ కూడా నాకు బాగా చెప్పాలని ఉంది సో అది ఇది కలిపి దాంట్లో చెప్పేస్తాను సో ఏదైనా మరి మీరు చెప్తే మీరు ఆదరిస్తేనే మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ మూవ్ అవుతుంది లేకపోతే ఇంతే ఐ స్టాప్ దట్ వన్ అయితే కొంచెం సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకేం చెప్పవచ్చు పిల్లలకి పిల్లలకి ఏం చూస్తున్నారు టీవీలో సో టీవీ నుంచి కొంచెం ఎడ్యుకేషన్ సైడ్కి కొంచెం లాక్కొద్దాం పిల్లల్ని ఎంతసేపు కార్టూన్ షోలు అవి ఇవి కాకుండా మనం కథల ద్వారా వారికి మంచి నాలెడ్జబుల్ ఏమన్నా చెప్పొచ్చు హెల్త్ కూడా చెప్పచ్చు యోగా కూడా నేను ఆ ఈ ఛానల్లోనే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సర్టిఫైడ్ యోగా గురు నేను సో చాలా అంశాలు తెలుసు నాకు సో యోగా టిప్స్ కూడా ఇందులోనే చెప్దాం అనుకుంటున్నా యోగా కూడా ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ చేసా అండి మాకు ఇక్కడ ఒక కాలేజ్లో ఒక మెడికల్ కాలేజ్లో మాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు వచ్చు యోగా అగైన్ మళ్ళీ మాకు ట్రైనింగ్ ఇచ్చి చేసేసరికి మేము కూడా అక్కడ ఫ్రీ సర్వీస్ చేసాం చాలా సంవత్సరాలు తర్వాత మా కమ్యూనిటీ హాల్లో నేను చేశాను తర్వాత అది మాకు దక్కకపోవటం లైక్ ఇంకా అదంతా డిస్టబెన్సెస్ ఇప్పుడు కరోనాలో మొత్తం ఆగిపోయింది సో నాకు తెలిసిన అన్ని యోగా టిప్స్ అవి కూడా చెప్తాను ఇదే ఛానల్లో సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మెయిన్ ఛానల్ వేరు ఈ ఛానల్ వేరు హెల్త్ కిడ్స్కి సంబంధించిన స్టోరీ టెల్లింగ్ డిజైనింగ్ ఇవన్నీ నేమో ఈ సిఐడి త్రిబుల్ జీరో వన్లో చెప్తా నేను సో ఏమంటారు ఫ్రెండ్స్ నాకు కామెంట్స్ కంపల్సరీ చెప్పండి